ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ. నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలంటే బాధ భరించాలి, ప్రతిమాలాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. జన్మనిచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు. తోబుట్టువులు ప్రేమలు ఇందివరకే శాశ్వతం. మిత్రులు ఆపదాస్తం అవుతారేమో కానీ అన్నీ కాలేరు. సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం. సమాజం వెక్కిరింపుల వరకే. చివరి వరకు చితిమంటలలో నీకు తోడు నిలిచేది నిజమైన దాంపత్యం. భార్య దేవుడు మనసుల్లో ఉండలేడు కాబట్టి తల్లినిచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు కాబట్టి భార్యనిచ్చాడు. ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే, అనగా దేవుడిలోని దైవత్వం, తల్లిలోని దాతృత్వం, ప్రేమలోని అమరత్వం భార్యలో చూసుకోవచ్చు అని అర్థం. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో అప్పటి నుండే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో ఏడడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా. కన్నవారు కావలసిన వారు నిన్ను వదిలేసినా నీవు తాళి కట్టిన అర్ధాంగి, నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయవు. నాకు ఏదైనా సమస్య వస్తే ముందు గుర్తు వచ్చేది నువ్వే. నీకు చెప్తున్నాను అంటే నువ్వు సమస్య తీరుస్తావని కాదు, నీకు చెబితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అర్థం. మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి. ఎందుకంటే నీ చివరి దశలో నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరవకండి. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివే అయినా, నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. భార్య చేసే త్యాగాలు ఎవరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. నీకోసం ఎదురుచూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చేయి, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేం. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరమవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి. చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా? చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పినవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు నెలలు తరబడి చిన్న వాటితో పెద్ద కథలు తయారు చేసుకుని భ్రములు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు, మంచి బంధాలను పోగొట్టుకుంటారు.
నిజంగా ప్రేమించే వారెవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగిన వారినే కోరుకుంటారు. వాదన నీకు తాత్కాలిక గెలుపు ఇవ్వవచ్చేమో, కానీ వారు నీకు జీవితకాలం దూరమవుతారు. ఓర్పు నీకు తాత్కాలిక ఓటమిని ఇవ్వవచ్చేమో, కానీ శాశ్వత సంబంధాలను ఏర్పరచగలదు. ఇది బాగా గుర్తుపెట్టుకో, ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడినే మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. లైఫ్లో లేని వాటి కోసం ఎంతో కష్టపడి ప్రాకులాడి అది మన జీవితంలోకి తెచ్చుకుంటాం, కానీ అది వచ్చాక నిర్లక్ష్యం చేస్తాం. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తె ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. పూల మొక్కలను ఎంత సుకుమారంగా పెంచుకుంటామో, బంధాలను కూడా అంత సున్నితంగా చూసుకోవాలి. ఏమాత్రం పోషణలో లోపం కలిగినా ఆ పూల మొక్కలలానే ప్రేమలు కూడా మూడుబారిపోతాయి. ఆ తరువాత ఎండిన మొక్కలు ఎదగాయాలైనా హృదయాలే మిగులుతాయి. అత్యంత విశేషమైన ఆవుపాలేమో సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలకి ఖరీదెక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ. మనలోనే మంచివాళ్ళు. నీ చుట్టూ ఉన్న వారిని మన అనుకోవడానికి మాత్రం నీకు మనసు రాదు. ఆలికి విలువ ఇవ్వకుండా సానికి వెలగట్టినట్లు. అందం లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది.